ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి గతంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారనే విషయాలు రహస్యంగా ఉండేవి కానీ ఇప్పుడు ఇస్రో రూట్ మార్చింది చంద్రయాన్ త్రీ ద్వారా తాము సాధించబోతున్న విజయాన్ని ప్రత్యక్ష ప్రసారంలో ప్రపంచానికి చూపించింది ఇంతకీ ఇస్రో లక్ష్యమేంటి అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇతర దేశాలకు చేయబోతున్న సాయం ఏంటి దీనివల్ల మనకు దక్కే ఫలితమేంటి గతంలో ఇస్రో ఏం చేసినా రహస్యంగానే జరిగేది మేం ఫలానా విషయంలో విజయం సాధించామని ప్రకటిస్తే తప్ప ప్రపంచానికి తెలిసేది కాదు కాని ఇప్పుడు ఇస్రో తన రూట్ మార్చింది ఇస్రో ఏం చేస్తోంది అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో నిజంగానే విజయం సాధిస్తోందా అనే సందేహాలకు తావు లేకుండా చూస్తోంది ఇటీవల జరిగిన చంద్రయాన్ త్రీ ప్రయోగం లైవ్ టెలికాస్టే దీనికి ఓ ఉదాహరణ యూట్యూబ్లో దీన్ని ఎనభై లక్షల మందికి పైగా ప్రత్యక్ష ప్రసారంలో చూశారు వాస్తవానికి ఇదొక రికార్డు ఇస్రోకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్కి ఇదొక ఉదాహరణ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యధిక సక్సెస్ రేట్ ఇస్రో సొంతం చంద్రయాన్ త్రీ సక్సెస్ అయితీరుతుందనే ధీమా మన శాస్త్రవేత్తల్లో ఉంది కానీ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాలనే ఆతృత ఏ కోశానా లేదు చంద్రయాన్ త్రీ ప్రయోగం యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ఇవ్వడానికి వేరే కారణాలు ఉన్నాయి దీని ద్వారా అంతరిక్ష ప్రయోగాలకు భారత్కి మించిన అడ్డా లేదనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు పంపింది ఇస్రో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది రెండు వేల ముప్పై నాటికి అది ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది కానీ అందులో భారత్ వాటా రెండు శాతానికి అంటే ఎనిమిది బిలియన్ డాలర్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది కానీ ఈ లెక్కను మార్చాలని భావిస్తోంది ప్రభుత్వం రెండు వేల నలభై నాటికి అంతరిక్ష వాణిజ్యం ద్వారా నలభై బిలియన్ డాలర్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది లాభదాయకమైన అంతరిక్ష సూపర్ పవర్ గా భారత్ ను తీర్చిదిద్దాలని ఇస్రో శాస్త్రవేత్తలను కోరారు ప్రధాని నరేంద్ర మోడీ దీనికి తగ్గట్లుగానే ఇస్రో అడుగులు వేస్తోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో యాక్టివ్గా ఉంటోంది తమ ప్రయోగాలు ఎదురైన ఇబ్బందులు చేపట్టబోయే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది యువ శాస్త్రవేత్తలు స్టార్టప్లు పెట్టుబడిదారులు ప్రైవేట్ వ్యాపార భాగస్వాముల్ని ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది ఇస్రో